ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. సాయి దివ్య రక్ష కవచము ఎలా స్థాపన చేసుకోవాలి? ఈ వీడియో ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, గురువు గారు మేము యంత్రం ప్రొసీజర్ పేపర్స్ మీరు పంపిస్తున్నా, ఒక్కసారి మీరు కూడా ఒక వీడియో దీని మీద చేస్తే బాగుంటుంది కదా అని చెప్పండి. అసలు సాయి దివ్య రక్ష కవచ యంత్రము ఎందుకు మనం స్థాపన చేయాలి ఇంట్లో? ఇది ఒకసారి స్థాపన చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, అసలు ఇది ఎందుకోసం అనే అంశాన్ని కూడా టూకీగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ చెప్తున్నాను, మరలా చెప్తాను. ఈ సాయి దివ్య రక్షా కవచం అన్నది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటిది. సమర్థ సద్గురు సాయినాథుడే సాక్షాత్తు నాకు అందించినటువంటిది. ఇది మీరు చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించే గొప్ప యంత్రం ఇది. ఇది బోధిని బంధనంతో మేము పంపటం జరుగుతోంది. కొంతమందికి ఎరుపు రంగు దారం మంత్రించిన ఏదైతే ఉందో బంధనం, దాంతో కూడా పంపించాం. ఇక్కడ ముందుగా ఎవరైతే దీనిని పొందుతున్నారో వారికి కొరియర్లో వెళ్ళిన తర్వాత ఈ ఒకవేళ కనుక ఈ బంధనము కదండి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ తెగిపోయింది అనుకోండి, ఇలా దానికి ఏం వర్రీ అవసరంలా, తీసేసేయచ్చు. తెగకుండా ఉంటే ఏం పర్వాలా, అలాగే ఉంచండి. ఈ బంధనం ఎందుకు మనం వేస్తున్నామంటే, ఈ బోధిని బంధనం ఎటువంటిదంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని అసలు దరి చేరనివ్వదు. ఎందుకు ఇది బంధనం బంధించి పంపిస్తున్నామంటే, కొరియర్లో వస్తున్నప్పుడు రకరకాల చోట్లలోంచి యంత్రం తిరిగి వస్తుంది కాబట్టి అపత్రం అవకుండా ఉండటం కోసమే ఇది కానీ ఎరుపు రంగు బంధనంతో కానీ మేము పంపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇది తెగకుండా ఉంటే దాన్ని అలాగే ఉంచండి, తెగితే ఏం పర్వాలా, దాన్ని అవసరం అది తీసేసి పూజా మందిరం పెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రప్రథమంగా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ యంత్రము పెట్టుకునే విధానం, నాగదోషం ఎవరైతే ఉంటుందో, నాగదోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారి ఇంట్లో స్థాపన చేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. చాలా అత్యద్భుతమైనటువంటి యంత్రం ఇది. సాక్షాత్ ఆ తండ్రి నాకు ప్రసాదించిన యంత్రమే ఇది, ఎక్కడ మీకు కనపడదు. దీనిని పెట్టుకోవటం వలన వాస్తు దోషాలు ఉంటే ఇది హరించి వేస్తుంది, నాగదోషం ఉంటే హరించి వేస్తుంది, ధన నష్టం తీవ్రంగా కలుగుతూ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా హరించి వేయటం అనేది జరుగుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ అన్నింటినీ కూడా ఇది తీస్తుంది. అంతేకాకుండా ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఏ సమస్య ఉన్నా మీరేం చేయాలి, స్థాపన చేసుకున్న తర్వాత ఈ ముద్రలో చూడండి, సైడ్ గుడ్ చూపిస్తున్నా, ఈ ముద్రలో పసుపును పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకొని యంత్రం మీద వెయ్యండి. అలా 10-11 రోజులు రోజు ఒక్కసారైనా చెప్పుకొని వెయ్యండి. అలాగే ఈ ప్రొసీజర్ పేపర్తో పాటుగా దీంతో పాటు ఒక ప్రొసీజర్ పేపర్ పంపిస్తున్నాం మేము, అంటే ఎలా పెట్టుకోవాలి, స్థాపన చేయాలనేది. అందులో ఏ మంత్రం ఉచ్చరించాలి అనేది కూడా లిఖించబడి ఉంది పూర్తి స్థాయిగా. దీన్ని స్థాపన చేసే విధానం ఇది కొన్ని ఇటువంటి పేపర్ మీకు పంపించడం జరుగుతుంది. అందులో వీపుది ఉంటుంది, అలాగే మొగలిపు కుంకుమ, మహాయంత్రాన్ని పూజించినటువంటి కుంకుమ కూడా మీకు దాంతో పాటు పంపటం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మీరు చూసినట్లయితే, ఒకసారి నేను ప్రొసీజర్ చదివే ముందు చేతిలో ఎలాగో నాకు యంత్రం ఉంది కాబట్టి మీకు ఒకసారి ఇది కూడా తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను. యంత్రాన్ని చూడండి, రివర్స్ లో ఇలా పెట్టకండి, అంటే త్రికోణం అన్నది మీ వైపుకు ఉండాలి, కమలం పువ్వు మీకు కనపడాలి, కూర్మము పైకి చూస్తూ ఉండాలి, మీనము కిందకుంది, చూసారా ఈ మధ్యలో ఈ త్రికోణం చూడండి, ఈ త్రికోణము మీ వైపు ఉండాలి, మిమ్మల్ని చూస్తూ ఉండాలి, త్రికోణము పైకి ఉండద్దు, కిందికి ఉండాలి, అంటే మీ వైపు ఉండాలి. ఈ స్థాపన చేసుకునే విధానం మనం చూద్దాం. ఇప్పుడు ప్రప్రథమంగా మీరేం చేయాలంటే, మీకు కావాల్సింది ఒక చెంబు తీసుకోండి, చెంబులో నీళ్లు తీసుకోండి, ఉద్దరణం తీసుకోండి. ఆ తర్వాత మీరు ఒక అరటాకు కానీ లేదా దర్బ కానీ లేదా తమలపాకు అయినా కూడా పర్వాలేదండి, ఇందులో రాసి లేదు, తమలపాకు కానీ అరటాకు కానీ దర్బ కూడా దగ్గర పెట్టుకోండి, ఏదైనా ప్రసాద నివేదనకి దగ్గర పెట్టుకోండి. ముందుగా మీరేం చేయాలి, మీకు అందించిన అద్భుతం మహా మీకు పంపించిన విభూతి సామాన్యం కాదండి, ఎన్నో హోమాలు చేస్తున్నాం కదా, ఆ హోమాలు విభూతులు అన్నీ కూడా అందులో కలిపి పంపిస్తున్నాం. కాబట్టి మీరేం చేయాలి, ఇంత విభూతి తీసుకొని చెంబులో కలపండి, ఆ విభూతిని నీళ్ళలో కలపండి. కలిపిన తర్వాత కుడి అరచేతిని ఇలా పెట్టండి చెంబు మీద, పెట్టి ఏం చేస్తారు, ఓం శ్రీ సాయినాథాయ నమః మనస్ఫూర్తిగా బాబా నామాన్ని జపించండి, కనీసం ఒక 5 సార్లైనా 10 సార్లైనా. అనంతరం ఏం చేయాలి, ఆ నీళ్ళని తీసుకొని ఇల్లంతా కూడా ఒక్కసారి సంప్రోక్షణ చెయ్యండి, పూజా మందిరం అవ్వచ్చు, ఈవెన్ ఇన్క్లూడింగ్ వాష్రూమ్స్ కూడా. ఎందుకు, నెగిటివ్నెస్ మొత్తం పోతుంది, ఫస్ట్ ముందు నెగిటివ్నెస్ తరిమేస్తున్నాం మనం.
అలా చల్లేటప్పుడు ఒకటి మరొకటి రాసే మందులో పాయింట్ స్టెప్ 3 ఓం శ్రీ సాయి ద్వాదశై నమః ఓం శ్రీ సాయి ద్వాదశై నమః అని చెప్తూ ఇల్లంతా నీటితో సంప్రోక్షణం చేసి పవిత్రం చేసుకోండి ఇంట్లో మీరు సాంబ్రాణిని వెలిగించి నీళ్లు చల్లిన తర్వాత ఒకసారి ధూపం వేయండి ఇల్లంతా ఇదంతా యంత్ర స్థాపనకి ముందుగా చేసుకోవాలి అంటే ఇంటిని మనం శుద్ధి చేసుకుంటున్నాం ఆ తర్వాత ఇంకా పూజా మందిరంలో కూర్చోండి అంటే మీరు దేవుని మందిరంలో కూర్చోండి మీ పూజా మందిరంలో కూర్చొని ఏం చేయాలి దీనికి పీఠం పీఠంకి ఏం చేయాలంటే ఒక చోట ఒక ప్లేట్ అవ్వచ్చు సంథింగ్ ఏదైనా పీట కానీ ఏదైనా ఉంటే తీసుకొని దాని మీద దర్భ కానీ లేకపోతే తమలపాకు కానీ అరిటాకు ముక్క అంటే అరిటాకు పెద్ద అరిటాకని కాదండి కట్ చేసి చిన్న పీస్ దీనికి సరిపడంత తీసుకొని వేసి దాని మీద ఉంచండి అంటే ఆ పీఠాన్ని తయారు చేసుకోండి ఆ తర్వాత ఏం చేయాలి అది రెడీ అయిపోయింది మీకు రెడీ అయిపోయిన తర్వాత మీకు అందించినటువంటి అతిశక్తివంతమైన ఆ దివ్య రక్షా కవచం ఏదైతే ఉందో చక్కగా దానిని అభిషేకం చేయండి నీటితో అది ఏమైనా చేయండి చక్కగా అభిషేకం చేయండి దీనికన్నిటికన్నా ముందుగా చూడండి మరవకూడదు ముందుగా దీపారాధనతో మనం ప్రారంభించుకుంటాం కదా దీపారాధన చేసుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవాలి ఆ తర్వాత మీరు ముఖ్యంగా చేయవలసింది అభిషేకం చేసేసి చక్కగా తుడిచి బొట్లు పెట్టే ముందు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని కట్ చేసి కాస్త రసం దగ్గర పెట్టుకోండి మీకు పంపించినటువంటి మహాశక్తివంతమైన ఆ కుంకుమలో నిమ్మ రసాన్ని కలిపి తడిపి కొంచెమే మొత్తం అవసరం తడిపి యంత్రం మొత్తానికి పూసేయండి ఇది ఎరుపు ఎంత తగిలితే అంత అద్భుతంగా యంత్రం పనిచేయటం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇది అయిపోయింది దీపారాధన ముందే చేసుకున్నాం ఒకవేళ చేసుకోకపోతే యంత్రాన్ని పెట్టుకున్న తర్వాత మరలా దీపారాధన చేసుకోవచ్చు ఇక్కడ ఇది కూడా రాసింది స్టెప్ 8 లో పీఠం ముందు దీపారాధన చేయండి అని 8 రాశారు జనరల్ గా దీపారాధన చేసుకోవచ్చు ప్రారంభంలో లేకపోతే మధ్యలో అయినా మీరు చేసుకోవచ్చు ఇక్కడికి అయిపోయింది స్థాపన చేసుకున్నాం ఇప్పుడు అంటే ఆ స్థాపన అంటే ముందు అక్కడ పెట్టాం అసలు కార్యక్రమం ఇప్పుడు మొదలు పెడుతున్నాం మీకు ఇచ్చినటువంటి చెంబు గ్లాసులో నీళ్లు ఉన్నాయి కదా ఉద్దరణితో ఆచమనం చెయ్యండి తెలుసు కదా ఉద్దరణి తీసుకొని ఫస్ట్ ముందు చేయి కడుక్కోండి ఆ తర్వాత ఓం కేశవాయ స్వహ ఓం నారాయణ స్వహ ఓం మాధవాయ స్వహ 3 సార్లు దంపతులు కనుక కూర్చుంటే యజమాని ముందుగా తాను 3 సార్లు ఆచమనం చేసి ఆ తర్వాత ధర్మపత్నితో ఆచమనం చేయించాలి ఆచమనం అయిన తర్వాత 4 సార్లు మరల చేయి కడుక్కోండి ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం సంకల్పం చెప్పుకోబోతూ ఉన్నాం ఏదైతే దివ్య రక్షా కవచాన్ని మీరు అలంకరించారో చక్కగా నిమ్మకాయ మన కుంకుమతో అభిషేకం చేసిన తర్వాత అది అరచేతిని దోసిల్లోకి తీసుకోండి తీసుకొని సంకల్పం అంటే చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలోనే దీన్ని తయారు చేశాం ఇక్కడ ఇచ్చినటువంటి మేము ఇచ్చిన సంకల్పం ఏదైతే ఉందో అది గట్టిగా చదువుకోండి ఓ సాయిబాబా మేము మీ అనుగ్రహము కొరకు శ్రీ సాయి విశ్వ చైతన్య గారి ఆదేశము నిమిత్తము శ్రీ సాయి దివ్య రక్షా కవచమును మా గృహమునందు స్థాపన చేయుచున్నాము కావున నీవు ఈ రక్షా కవచ రూపములో మా పూజలను అందుకొని మమ్ములను సదా రక్షింపుము మా సమస్యలను తొలగించుము మా సంకల్పము ఇక్కడ సంకల్పం అన్న చోట ఏ కోరుకున్నా చెప్పుకోవచ్చు నెరవేర్చుము సర్వేజన సుఖిన భవన్ ఇది సంకల్పం చెప్పుకోండి ఇది అయిన తర్వాత ఆ దోశల్లో పట్టుకున్న రక్షా కవచాన్ని యథాస్థానంలో పెట్టేసేయండి మరలా ఎక్కడైతే తీసామో అక్కడ పెట్టేయండి ఆ తర్వాత ఓం లం త్వం శ్రీ సాయి ఏకాదశి నమః ఇది నామం పెట్టిన తర్వాత ఇలా ఈ ముద్రతో మీరు పసుపైనా కుంకుమైనా వీపుదైనా అలాగే పూలైనా ఏవైనా కూడా ఈ నామం చెప్తూ 108 సార్లు నామస్మరణ చేస్తూ యంత్రాన్ని చక్కగా పూజ చేసుకోండి 70 రోజులు ఈ నామస్మరణ చేయండి మొదటి 70 రోజులు అంటే రోజు అభిషేకం చేసినా చెప్పైనా పర్వాలేదండి రోజు నామస్మరణ చక్కగా చేసే ప్రయత్నం చేయండి అనంతరం ఏం చేయాలి మీరు తెచ్చుకున్న కొబ్బరికాయ ఏదైతే ఉందో కొబ్బరికాయని చక్కగా కొట్టండి ఆ కొబ్బరికాయ అయిన తర్వాత కొట్టిన తర్వాత పండ్లు కూడా ఏమన్నా నివేదన మీరు తయారు చేసుకుని ఉంటే చక్కగా అగరబత్తి పుల్లలు వెలిగించి ధూపం చూపించి అనంతరము నైవేద్యం పెట్టండి నివేదన చేసిన తర్వాత నివేదన కూడా ఇక్కడ చక్కగా రాశాం సులభ శైలిలో మీకు అర్థం కావాలని చేతిలో నీళ్ళు తీసుకొని ప్రసాదం మీద సంప్రోక్షణం చల్లి అనంతరం బాబాను ఆ బాబా వైపు చూపిస్తూ చెయ్యి అలా చూపిస్తూ ఓ తండ్రి మేము ప్రేమతో సమర్పిస్తున్న ఈ ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహింపమని చెయ్యి ఒకసారి అలా చూపించి భావన చేయండి ఆయన తింటున్నట్టుగా ఆ తర్వాత కర్పూరహారతి ఇవ్వండి చక్కగా కర్పూరహారతి ఇచ్చిన తర్వాత లేచి నిలబడి 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని అక్షింతలు తీసుకొని మరలా బాబా ఈ కార్యక్రమంలో మేము తెలిసి తెలియక ఎటువంటి
తప్పులను చేసినట్లయితే మన్నించు అని చెప్పి అక్షింతలు వేసి నమస్కారం చేసి పురుషులు సాష్టంగ నమస్కారం చేయండి, స్త్రీలు అర్ధ నమస్కారం చేస్తే సరిపోతుంది. ఇలా ఒక్కసారి స్థాపన చేసుకుంటే చాలు. ఆ తర్వాత అవకాశం ఉన్నప్పుడు అభిషేకం చేయవచ్చు, లేకపోతే జపం చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. చక్కగా ఏ కోరిక ఉన్నా ఏ సమస్య ఉన్నా మాత్రం మరొకరిని ఈ ముద్రతో ఆ సంకల్ప ఆ కోరిక చెప్పి యంత్రం మీద పసుపును కానీ కుంకుమను కానీ వేసే ప్రయత్నం చేయండి. ఇలా ప్రతిరోజు మీకు సూచించిన విధంగానే దీపారాధన చేయండి, నామాన్ని 108 సార్లు జపించండి, డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నా చక్కగా నివేదన చేయవచ్చు. అలా కాకుండా ఒక 70 రోజులుగా మీరు ఒక సంకల్పం పెట్టుకుని అలా దీక్షలాగా చేశారనుకోండి, ప్రతిరోజు అభిషేకం చేసినా చేయకపోయినా దీపారాధన చేసి ఈ నామం 108 సార్లు చెప్పుకొని ఏదైనా సరే నివేదన చేయండి. ఇది అయిపోగానే బయటపడేయటం అట్లా అవసరం లేదు. మొన్న అడిగారు ఒకరు తెలియక, మేము 70 రోజులు అయిపోయి తీసే ఇచ్చాను. అయ్యో కాదు, ఇది ఒక అక్షయ పాత్ర, మీ ఇంటిని కాపాడే రక్ష, సాయి రక్ష కాబట్టి అది ఎల్లవేళలా సదా మీతోనే మీ గృహంలోనే ఉంటుంది. కాబట్టి బాబా సాక్షాత్తు ఎంత రూపంలో మీ ఇంట్లో ఉంటాడు, సర్వకాల సర్వావస్థలేందు మిమ్మల్ని కాపాడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది ఉన్న రోజుల్లో ఏం చేయాలి, అమావాస్యకి అట్లా రకరకాలు ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం అనేది జరిగింది. అమావాస్య రోజు ఏదైతే ఉంటుందో అమావాస్య మాత్రం గమనించండి, అవకాశం ఉన్నప్పుడు కవచం మీద ఉన్న కుంకుమ తుడిచి కొత్త కుంకుమ పోయండి. ఈ స్త్రీలకు ఇబ్బంది ఉన్న రోజుల్లో నామస్మరణ కేవలం చేసుకోండి. ఇబ్బంది అనంతరం ఇళ్ళంతా కూడా ఒకసారి ధూపం వేయండి. ఆ తర్వాత ఇబ్బంది అనంతరం నిమ్మకాయలు మార్చి కొత్తవి పెట్టండి. మీద అవసరం లేదు, ఫస్ట్ లో మేము నిమ్మకాయలు పెట్టించాం, ఇప్పుడు రాతి మీద చెక్కింది కాబట్టి పెట్టినా పెట్టకపోయినా కూడా ఏం పర్వాలేదు. ఆ తర్వాత ఒకవేళ గృహం కనుక మీరు చేంజ్ అయితే మళ్ళీ అక్కడ ఒకసారి స్థాపన చేసుకోండి. పేపర్ చూసి ఏదైనా సూతకం ఏదైనా ఇబ్బందులు అనుకోకుండా కలిగితే ఆ 10 రోజులు వదిలేసేసి ఆ తర్వాత సంప్రోక్షం ఎలా చేసుకుంటాం, యంత్రాన్ని కూడా అభిషేకం చేసి సంప్రోక్షం చేసుకోండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీరు మన కార్యాలయానికి ఏదైతే ఉందో నెంబర్స్కి ఫోన్ చేయండి. సాయి దివ్య రక్షా కవచం సామాన్యం కాదు ఇది. కాబట్టి స్థాపన కార్యక్రమం ఎలా చేసుకోవాలని చెప్పడం కోసం ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణ మస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.